हेलो अंडी, वेलकम टू अवर चैनल। नेनु ई रोजु मी कोसम किचन टूर अयिते चेस्तानु। ई किचन टूर लो नेनु कोन्नि किचन टिप्स, नेनु किचन एला सर्दुकुन्नानु मीकैते चूपिस्तानु ई रोजु। एक्चुअल्गा सरे चेप्पे मुंदुगा मीरैते मन चैनल की कोत्तगा विजिट चेसिनट्लयिते लाइक चेयंडि, सब्सक्राइब चेयंडि, बेल ऐकान क्लिक चेयंडि। सरे एंदुकु लेट, एंदुकु मनं वीडियोलोकैते वेल्लिपोदामु। ई रोजु नेनु मीकु किचन नि ఎలా సర్దుకున్నాను, కొన్ని కిచెన్ టిప్స్, నీట్గా ఉండడం కోసం నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను మీకోసం అయితే ఈరోజు చూపిస్తాను మొత్తము. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇది యాక్చువల్గా కిచెన్ అండి. ఆ రెండు ఉంటుంది కదా మధ్యలో పార్టీషన్, పార్టీషన్ అనుకొని ఈ వాల్కి అనుకొని ఈ ఏరియాలో నేను ఇదైతే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడైతే ఫ్రిజ్ ఉంటుంది. దాని నెక్స్ట్ ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ అయితే వస్తుంది. ఈ డైనింగ్ టేబుల్ మీద ఇక్కడ చూసినట్లయితే ఇది బాస్కెట్ అండి, వైట్ కలర్ బాస్కెట్ పెట్టుకున్నాను. ఇందులో అయితే ఆనియన్స్ అయితే పెడతాను, ఇంకా ఎప్పుడైనా ఫ్రూట్స్ అలా కూడా కొన్ని పెడతాను ఉంటే మాత్రం, అంటే ఫ్రిడ్జ్లో పట్టనివి లేకపోతే కొన్ని ఇప్పుడు బనానాస్ అలాంటివి అయితే ఇందులో పెట్టేస్తాను. ఇక్కడ చూసినట్లయితే టిష్యూ పేపర్స్ అండి. నెక్స్ట్ గ్లాసెస్ పెట్టుకోవడానికి, గ్లాసెస్, టీ కప్స్. ఇది నేను ఈ మ్యాట్ అయితే అమెజాన్లో బై చేశాను. నాకు ఎంత పడింది ఇప్పుడైతే గుర్తులేదండి. నేనైతే అమెజాన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఒకవేళ నచ్చినట్లయితే చూడండి. ప్రైస్ అయితే నాకు గుర్తులేదండి. ఇక్కడ దీన్ని అనుకొని మనకి పూజా మందిర్ వస్తుంది. ఇక్కడ పూజ పక్కనే మనకి వాష్ ఏరియా అయితే వచ్చింది. ఒకసారి వాష్ ఏరియాకి వెళ్దాము. వాష్ ఏరియాలో ఏముందో ఒకసారి చూసేద్దురండి. ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టాను. దాని తర్వాత అక్కడ కొన్ని కుండీలు, అది కొంచెం పాట్ అంటే యూస్ అయ్యేట్లయితే యూటిలిటీ బాక్స్ వచ్చిందండి. దీంట్లో అయితే నేను ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చినట్లయితే మెయిడ్ కోసం ఇది, అంటే వర్షంలో తడవకుండా ఉండడానికి ఇది అమెజాన్లో బై చేశాను. ఇక్కడ కొంచెం కింద, అంటే కింద లేకుండా ఉంటే పైన ఉంటే కొంచెం క్లీన్గా ఉంటుంది అనేసి అది అక్కడ ప్లేస్ చేశాను. దాని తర్వాత వచ్చినట్లయితే ఇంకొకటి ఇక్కడ మనం చూసినట్లయితే ఇదండి. ఇది నాకపోతే బాగా నచ్చింది. ఇవి అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి, ఇది అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి అయితే బాగా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనం ఒక మూలను పెట్టుకున్నట్లయితే కొంచెం చూడడానికి ఆడ్గా ఉంటుంది కాబట్టి. ఇటు వాష్ ఏరియా పక్కనే ఇలా అయితే షింక్ వస్తుందండి. షింక్ తర్వాత ఏవో స్మిత్ వాటర్ ప్యూరిఫైయర్. నేను ఒక 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. కాకపోతే ఒకటి ఏంటంటే మనకి పవర్ ఉన్నప్పుడు మాత్రమే వాటర్ అనేది మనం తీసుకోగలము, పవర్ లేకపోతే మాత్రం వాటర్ తీసుకోలేము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే ఇవి నేను సపరేట్గా బిగించుకున్నాను, ఈ పైప్స్. ఈ ట్యాప్స్ ఏంటంటే ట్యాప్ పైకి ఉందనేసి కొంచెం కిందకి హ్యాంగ్ అయ్యేటట్లు, ప్లస్ ఇది రొటేట్ అవుతుందండి ఈజీగా. ఇలా వాటర్ తిప్పినట్లయితే మనకి ఈజీగా వాష్ చేసుకోవడానికి, అందుకని ఇదైతే ప్లేస్ చేశాను ఇక్కడ. ఇవైతే చాలా యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి నాకు, మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఇంకొకటి ఇక్కడ ఇవైతే కింద పెట్టకుండా పైన పెట్టుకున్నాను. ఏమైనా వాటర్ ఉంటే అది తుడి చేసిన తర్వాత పైన ఉంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఇది మీకు యూటిలిటీ ఏరియాలో ఇంకొకటి ఉంటుందండి. రెండు కూడా అమెజాన్ నుంచి బై చేశాను. ఇదైతే పైన ప్లేస్ చేయడం వల్ల కింద కొంచెం క్లీన్గా ఉంటుందండి, దానికోసం నేనైతే ఇక్కడ పెట్టాను. ఇంకొకటి ఇక్కడ నేను రెండు క్లాత్స్ అయితే యూస్ చేస్తాను. ఒకటి వెట్ క్లాత్ క్లీన్ చేయడం కోసం, ఇది ఎప్పుడు డ్రైగానే ఉంటుంది క్లాత్. ఇక్కడైతే ఇది గ్యాస్ బర్నర్ అండి, ఫోర్ బర్నర్ ఇది. ఇది యాక్చువల్గా సన్ ఫ్లేము. ఇక్కడ చిమ్నీ ఉంది కదా, చిమ్నీ కూడా సన్ ఫ్లేమ్ అండి. ఈ చిమ్నీ కూడా నాకు బాగా యూస్ఫుల్గానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా తీసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఇది, లేకపోతే ఆటో క్లీన్ అని ఇది ఇక్కడ ఆటో క్లీన్ ఆప్షన్ అయితే ఉందండి. ఆటో క్లీన్ అని ఆటో క్లీన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోయి అందులో అయితే ఆయిల్ డిపాజిట్ అవుతుంది, క్లీన్ అవుతుంది. ఇది చాలా బాగుంది. ప్లస్ సౌండ్ కూడా ఏం రావట్లేదు. ఒక 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను కదా, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినట్లయితే 4 బర్నర్ అండి. ఇది యాక్చువల్గా రౌండ్ షేప్ కాకుండా ఇలా స్క్వేర్ రెక్టాంగిల్గా తీసుకున్నాను. ఈ రెక్టాంగిల్కి ఈ స్క్వేర్ అనేవి ఇవి బర్నర్స్ వచ్చాయి. ఇదైతే నాకు చూడడానికి లుక్ బాగుంది తీసుకున్నాను. ఇంకొకటి ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ర్యాక్స్లో, ఫస్ట్ ర్యాక్లో ఏమున్నాయో చూద్దాము. ఈ ర్యాక్లో మొత్తం నాకు స్టీల్ ఐటమే ఉంటుందండి. స్టీల్ అంటే అక్కడ నెయ్యి అలా పెట్టుకుంటాను, ఇక్కడ కొన్ని పౌడర్స్ పెట్టుకుంటాను లైక్ ధనియా పౌడరు, కొంచెం కారం లేకపోతే అలాంటివి ఉంటాయి స్పైసెస్. ఇవి మొత్తం నాకు స్టీల్ ఐటమే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చినట్లయితే ఇది సెకండ్ ర్యాక్లో, ఇక్కడ మొత్తం స్పైసెస్ అండి. టాప్ రో మొత్తం స్పైసెస్.
నెక్స్ట్ రో వచ్చినట్లయితే ఇవి నాకు నేమ్స్ నచ్చాయని, బిస్కెట్, షుగర్, టీ, నమ్కిన్ ఇలా ఉన్నాయి కదా, ప్లస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ కలర్ ఉంటుంది అనేసి అవి అయితే తీసుకున్నాను. ప్రస్తుతానికి దాంట్లో అయితే ఏం పెట్టలేదు, కానీ చూడడానికి అయితే బాగున్నాయి అనేసి కలర్ కాంబినేషన్ కోసం అవి తీసుకున్నాను. లుక్ కోసం బాగున్నాయి అవి. ఇంకొకటి కింద ఇవన్నీ కూడాను రోజు వాడే పల్లీలు కానీ ఇంకా ఇలాంటివి సరుకులన్నీ స్టోర్ చేసుకోవడానికి 1 కిలో అయితే పడుతుంది నాకు. 1 కిలోకి సరిపడా దీంట్లో స్టోర్ చేసుకుంటాను నేను. ఇదైతే సెకండ్ ర్యాక్. నెక్స్ట్ థర్డ్ ర్యాక్కి వెళ్దాము. ఇది చూసారు కదా, ఈ కలరు సేమ్ మ్యాచింగ్ కాబట్టి నీట్గా కనిపిస్తున్నాయి. ఇంకా థర్డ్ ఓకే అండి. ఇక్కడ థర్డ్ ర్యాక్ వచ్చినట్లయితే మీరు చూడండి ఒకసారి. ఈ థర్డ్ ర్యాక్లో మొత్తం ఇలా అవైతే లైక్ బూస్ట్ అవన్నీ బాటిల్స్ అనేవి పెట్టుకున్నాను పైన. కింద చూసినట్లయితే ఇవి 3 డబ్బాల్లో కూడా మొత్తం మార్నింగ్ ఉప్మా రవ్వలు. ఇందులో అయితే మొత్తం మనకి తాలింపు ఉంటాయి కదండి, సపరేట్గా ఏమంటాము, జీలకర్ర, ఆవాలు అలాంటివి ఉంటాయి కదా, 4 ఐటమ్స్ ఏదైతే మనము కలుపుతామో దాంట్లో. ఇది స్పైసెస్ బాక్స్ అంటే మార్నింగ్ మనం తాలింపు వేస్తాం కదండి, తాలింపు బాక్స్లో కావాల్సింది దాంట్లో ఉంటాయి. ఇవి 2 ఉప్మా రవ్వలు. ఇంకోటి ఇక్కడ చూసినట్లయితే ఇంకా పంచదార, షుగరు బాగా యూస్ఫుల్ అంటే రోజు డైలీ నేను తీసేది ఈజీగా ఉంటుంది అనేసి ఇక్కడ ప్లేస్ చేశాను. ఇదైతే థర్డ్ ర్యాక్లో మ్యాక్సిమం వీటన్నిటికంటే ఇదైతే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఈ థర్డ్ ర్యాక్ వరకు. ఇంకొకటి పైన చూసినట్లయితే పైన మొత్తము అంటే ఎప్పుడు యూస్ అయినవి అయితే ఇంట్లో ఎప్పుడు యూస్ చేయకుండా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు తీసేవి మాత్రం పైన ఉంటాయి. అట్లయితే ఇక్కడ ఆయిల్ డబ్బా అండి. అండ్ ఇక్కడ బేస్ మీద నేనైతే ఇవి పెట్టాను. ఇది ఆయిల్ క్యాన్ అండి. ఇదైతే నేను వెల్లుల్లి మనకి దంచుకోవడానికి ఎర్లీ మార్నింగ్ నేను టీలో మ్యాక్సిమమ్ అల్లము ఇంకోటి ఇలాచి అయితే వాడతాను. ఆ రెండింటికైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది నేను డిమార్ట్లో కొన్నాను. ఇంకొకటి ఇదైతే ఎగ్ బాయిలర్ యాక్చువల్గా ఇది కెంట్ అండి. ఒక 7x పడతాయి ఇందులో. ఇది 7x. ఇదేమో మెజరింగ్ కప్పు. ఇందులో ఇది యాక్చువల్గా మనం అంటే ఉడికిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి బాక్స్. సో ఇదైతే వచ్చింది. మ్యాక్సిమం అయితే ఇదైతే బాగా యూస్ఫుల్ అండి. ఇంక ఇందులో ఎగ్స్ పెట్టేసిన తర్వాత ఒక 3 మినిట్స్ అండి మ్యాక్సిమమ్. డిపెండ్స్ ఆన్ వాటర్ని వేసుకుని మనము ఇది యూజ్ అవుతుంది, బాగా అయితే యూజ్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ 2 బాస్కెట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే వెల్లుల్లి మనం ఇంకొకటి ఆన్ వెల్లుల్లి పెట్టుకుంటాం. వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి ఇలాంటివి ఉంటాయి కదా, అవి అంటే స్టోర్ 8x8 కంటైనర్లో పెడితే కొంచెం మనకి ఎక్కువ రోజులు ఉండవు. సో కొంచెం దీనికి గాలాడాలి కాబట్టి సో ఇలా అయితే పెట్టాను. బాక్సెస్లో అయితే ఎండుమిర్చి, చింతపండు అవి ఉంటాయి. కింద చూసినట్లయితే వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే పెట్టాను 2 బాక్సెస్ అయితే. ఇలాగా రాగిపోయిందండి. ఇందులోకి వాటర్ ప్యూరిఫైయర్లో వాటర్ తీసేసుకొని ఇందులో అయితే వాటర్ స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే రాగి బిందులో 12 అవర్స్ వాటర్ ఉండిన తర్వాత మార్నింగ్ మనం తాగినట్లయితే హెల్త్కి చాలా మంచిది. సో అందుకనేసి ఇక్కడ రాగి బిందె అయితే ఇక్కడ ఎప్పుడు యూస్ చేస్తాను, డైలీ అదైతే యూస్ఫుల్. వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బా పెట్టుకున్నాను. ఇది డైలీ ఇంకా కుక్కర్ అండి. ఇది ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ బ్లెక్ పాయింట్స్ అయితే ఇక్కడ వచ్చాయి. ఇంకా ఇక్కడ కింద చూసినట్లయితే మనకి దీని కింద అండి ఫస్ట్ ర్యాక్ అయితే నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. దీంట్లో మొత్తం డబ్బాలు ఉంటాయండి, బాటిల్స్, వాటర్ బాటిల్స్, స్టీల్ బాక్సెస్, స్టోరేజ్కి ఏమైనా ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ స్టోరేజ్ అయితే ఉంటుంది. అని ప్లాస్టిక్ బాటిల్స్ డబ్బాలే ఉంటాయండి ఇందులో మొత్తమును. ఇంకొకటి జ్యూసర్ ఇవి ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ర్యాక్ చూసినట్లయితే డైలీ యూజ్ చేసేటటువంటి ఇవి, ఈ స్టీల్ ఐటమ్ మొత్తం ఇక్కడ ఉంటుంది డైలీ యూజ్ చేసేవి. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ నాకు ఎల్ షేప్లో వచ్చింది. ఎల్ షేప్లో అంటే ఇక్కడ 2 సిలిండర్స్. ఇది ఎల్ షేప్లో వచ్చింది ర్యాక్ అయితే. ఇంకొకటి ఇక్కడికి వచ్చినట్లయితే ఫస్ట్ ర్యాక్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం స్పూన్స్ పెట్టుకున్నాను. చిన్న స్పూన్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం పెద్ద గరిటెలు అలాంటివి ఉంటాయి. ఇక్కడ మొత్తం వుడ్వి ఉంటాయండి, కొంచెం కలర్ అలా ఉంది అని. ఇక్కడ వుడ్వి అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఇక్కడ చూసినట్లయితే మీరు జిప్ బ్యాగ్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి జిప్ లాకర్ బ్యాగ్స్. ఇది మనకి ఫుడ్ ఐటమ్, ఫుడ్ ర్యాపర్ అండి. ఇది అల్యూమినియం ఫాయిల్. ఇలాంటివన్నీ నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను. ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఇవి మీకు బాగా యూస్ఫుల్ అండి. ఇవి యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాం కదా, ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఏమైనా మిగిలిపోయి ఉంటే దానికి కవర్ చేసుకోవడానికి కోసము. మీకు చూపిస్తాను ఇదైతే ఎలా యూస్ చేస్తాం ఏంటి అనేది. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ర్యాక్ అండి.
ఇక్కడ చూసినట్టే చిన్న ప్లేట్స్ అయితే ఇక్కడ ఉంటాయి, చిన్న గిన్నెలు అవి, ఇది నెయ్యి డబ్బా. ఇంకొకటి మీకు నేను చెప్పాను ఆల్రెడీ వీడియోలో, ఆయిల్ ప్రిపరేషన్ అని చెప్పాను కదా, అంటే మనకు కోకోనట్ ఆయిల్, అలోవెరా అవి యూస్ చేసినవి ఇందులో స్టోర్ చేస్తాను నేను. ఇందులో అయితే ఒక పావు లీటర్ అలా అయితే పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను. ఈ ర్యాక్లో అయితే ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఈ థర్డ్ ర్యాక్ కింద వచ్చినట్లయితే పెద్ద ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, అన్న ప్లేట్స్ ఉంటుంది. ఇది కట్టర్ అండి, ఇది ఒకటి దోశ పాను, ఇందులో అయితే ఇవి ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే షింక్ కింద నేను ఎప్పుడు వాడనివి అయితే పెడతాను. జస్ట్ ఇక్కడైతే ఇలా ఉంటాయి కవర్స్, అంటే ఎప్పుడు యూస్ చేస్తా, ఎప్పుడైనా డస్ట్ పడేయడానికైతే అందులో కవర్స్ ఉంటాయి. సో అవైతే ఇక్కడ ఉన్నాయి. ఇది యాక్చువల్గా నేను ఇక్కడ ప్లేస్ చేసుకుందామనేసి, అంటే డస్ట్బిన్ హోల్డర్ అండి ఇది. ఈ డస్ట్బిన్ హోల్డర్ ఇక్కడ ఫిక్స్ చేయించాలి, కొంచెం పని ఉంది సో ఇంకా చేయించలేదనేసి అక్కడ పెట్టాను. ఇక్కడైతే ఈ ఐటెం ఉంటాయి షింక్ కింద. మీరు ఇటు వచ్చినట్లయితే ఈ సీట్ సైడ్ నుంచి ఫస్ట్ ర్యాక్ అయితే ఈ స్టీల్ డబ్బాలో మొత్తం సరుకులు ఉంటాయి. ఇది బియ్యము, ఇది 5 కేజీస్, ఎప్పుడు మాకు గోధుమ పిండి ఉంటుందండి, ఆ గోధుమ పిండి 5 ప్యాకెట్స్. దీనికైతే చూసారు కదా మీరు ఇలా జిప్ లాక్, ఇవి ఒక నిమిషం తినేయమంటారా, ఈ క్లిప్స్ అయితే ఇవి ఇలా యూస్ చేస్తాను నేను. చిన్నవి పెద్దవి రెండు, 2 సైజెస్ ఉంటాయి. పెద్దవాటికి పెద్ద క్లిప్స్ యూస్ చేస్తాను. స్టీల్ బాక్సెస్లో మొత్తం సరుకులే ఉంటాయండి. ఇక్కడ సెకండ్ ర్యాక్ కింద వచ్చినట్లయితే మొత్తం ఇందులో కూడా సరుకులు, కాకపోతే ఏంటంటే ఆయిల్స్ మీరు చూసినట్లయితే ఇది మొత్తం. ఇక్కడ నెక్స్ట్ ర్యాక్ కింద వచ్చినట్లయితే ఇవి మొత్తము డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి ఈ బాక్స్ మొత్తము. ఇంకా అన్నీ ఇవన్నీ సరుకులే ఉంటాయండి, యూస్ అయినవి అందులో పోసిన తర్వాత మిగతా ఇవన్నీ కూడా ఇందులో ఇవే ఉంటాయి. ఆ కింద మూడిట్లో కూడా మొత్తం సరుకులు, ప్లస్ ఈ జిప్లో కవర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ సరుకులు. అయిపోయిన తర్వాత మిగతాది ఇలా లాక్ చేసి పెట్టేస్తాను ఈ క్లిప్స్ యూస్ చేసుకొని. ఈ క్లిప్స్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే దీనికి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, దాని వెనకాల ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా నాకు స్టోరేజ్ అయితే ఉందండి. ఇక్కడ చూసినట్లయితే పేస్ట్లు, సర్ఫులు, పేస్ట్ సర్ఫ్, టాయిలెట్ క్లీనర్స్, ఈ షాంపూలు ఇవన్నీ కూడా ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటాను. కింద బాక్సెస్ ఉన్నాయి కదా స్టీల్ బాక్సెస్, కింద స్టీల్ బాక్సెస్ అయితే మాత్రం నేను వడియాలు, 3 రకాల వడియాలు అయితే ఉన్నాయి, అందులో మొత్తం వడియాలే ఉంటాయి. అక్కడ చాక్పీస్ డబ్బాలంటే చాక్పీస్ ఎర్లీ మార్నింగ్ కొంచెం నాకు ఈజీగా ఉంటుందనేసి అక్కడ పెట్టాను. ఇదైతే ఫస్ట్ ర్యాకు. ఇక్కడైతే సెకండ్ ర్యాక్ ఉంటుందండి, ఒకసారి చూడండి. ఇక్కడ ఇవి మొత్తం పిక్కిల్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ పిక్కిల్స్. కొన్ని పిక్కిల్స్ అయితే కొన్నాయి, కొన్ని పిక్కిల్స్ అయితే పెట్టుకున్నాయండి. ఇక్కడ మొత్తం పిక్కిల్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం దీన్ని ఆనుకొని మనకి కర్టన్స్ అయితే పెట్టాను. కొన్ని మామూలుగా అయితే నేను ఇలా పెట్టేసుకొని దీనికి థ్రెడ్స్ అయితే పెట్టేస్తాను యాక్చువల్గా. ఇప్పుడైతే క్లోజ్ చేస్తాను ఇది మొత్తమును. ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఈ క్రోకరీ యూనిట్ మొత్తము. ఈ క్రోకరీ యూనిట్లో ఇక్కడ గ్లాస్ ఐటమ్ అండి. ఈ గ్లాస్ ఐటెంలో జస్ట్ ఇక్కడ చూసారు కదా, ఇది షో పీస్. జస్ట్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది కూడా గిఫ్ట్ వచ్చిందండి, గిఫ్ట్ కోసం. ఇది మా అబ్బాయి, మా బాబు. వెనకాల కూడా సేమ్ ఇదే కలర్లో, సేమ్ కలర్ అనేసి అవన్నీ ఒక దగ్గర ప్లేస్ చేశాను నేనైతే. ఇక్కడికి సెకండ్ ర్యాక్ వచ్చినట్లయితే ఈ పింగాణి వస్తువులన్నీ, పింగాణికి సంబంధించినవి వైట్ కలర్లో ఉండేవన్నీ నేను ఈ సెకండ్ ర్యాక్లో అయితే పెట్టాను. ఈ థర్డ్ ర్యాక్లో అయితే గ్లాస్ ఐటమ్ మొత్తం ఉంటుంది. ఈ ర్యాక్లో అయితే ఈ మొత్తం ఇవి స్టీల్ గిన్నెలు అండి, స్టీల్ మొత్తం ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కడాయిలు, ఈ నాన్ స్టిక్ కడాయిలు అన్నీ ఇక్కడ పెట్టానండి. సో ఇదైతే మొత్తం ఈ గ్లాస్ మీద, గ్లాస్లో ఉన్న ఐటమ్స్ మొత్తం ఇవ్వండి. ఇక్కడ పైన చూసినట్లయితే కొన్ని షో పీసెస్ అయితే పెట్టాను, కొన్ని షో పీసెస్ అయితే పెట్టాను ఇక్కడైతే. నెక్స్ట్ దాని కింద ర్యాక్లో వచ్చినట్లయితే యాక్చువల్గా ఇది ఫిష్ ఫుడ్ అండి, ఫిష్ ఫుడ్. ఇది ఫిష్కి లిక్విడ్, ఇందులో ఏమున్నాయి ఒకసారి చూద్దాము. ఇవి యాక్చువల్గా హెన్నా యూస్ చేస్తాను నేను. హెన్నా అంటే వీక్, మంత్లీ ట్వైస్ అయితే యూస్ చేస్తాను. దానికి కవర్స్, సో ఈ కవర్స్ ఇవి డిస్పోజబుల్ అండి. సో ఇవి కవర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇవి కూడా ఫిష్ ఐటమ్ అండి మొత్తం. ఇవేమో గ్లౌజెస్, ఇది మొత్తం ఫిష్ రిలేటెడ్, ఫిష్ ఫుడ్ కానీ ఫిష్ లిక్విడ్. ఇక్కడ చూసారు కదా ఇది అక్వేరియము. రీసెంట్గా అయితే ఇది క్లీన్ చేసి పెట్టాను నేను యాక్చువల్గా. సో ఇందులో ఫిషెస్ అయితే తీసుకురావాలి.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఎక్వేరియం, ఫిష్ ఫుడ్ చెప్పాను కదా, ఇందులో ఫిషెస్ వేసాను. కానీ ఈ ధ్రువ ఉన్నాడు కదా మా చిన్నోడు ఫిష్కి సరిపడా ఫుడ్ కాకుండా ఈ ఫుడ్ మొత్తం ఒక్కసారిగా ఇదిగోండి చూపిస్తాను. ఇది మొత్తం చూడండి, ఇది పగల కొట్టేశాడు, మొత్తం ఫుడ్ మొత్తం దాంట్లో వేసాడు. ఫుడ్ ఎక్కువైపోయి ఫిషెస్ అయితే చనిపోయాయి. ఇంకా డబ్బా అయితే క్లీన్ చేసి పెట్టాను, ఇంకా ఫిషెస్ అయితే వేయాలి. దీని పక్కన చూసారు కదా ఈ రెండు మనీ ప్లాంట్స్, ఓన్లీ వాటర్ మారుస్తూ ఉంటాను 2 డేస్కి ఒకసారి. ఇవైతే ఐకేలో తీసుకున్నాను నేనైతే. ఇంకోటి దీని కింద ర్యాక్ అయితే చూసేద్దాం రండి. ఈ ఫస్ట్ ర్యాక్లో జస్ట్ ఏమైనా ఏమో మనీ కానీ చిల్లర అలాంటివి ఉంటాయి. ఇక్కడ ఏముండవు, ఇదేమో టిష్యూ పేపర్స్, ఈ ర్యాక్లో అయితే ఇదే ఉంటాయి. ఇక్కడ రెండో చూసినట్లయితే మనకి అంటే లైక్ బయటకు వెళ్తాను కదా ఎప్పుడైనా విజేతకి వాటికి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ వాటి కోసం అన్ని కవర్స్ బ్యాగ్సే ఉంటాయండి. ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు కవర్స్ బ్యాగ్స్ ఈ ర్యాక్లో అయితే ఉంటాయి. ఈ థర్డ్ ర్యాక్లో చూద్దాం ఏమున్నాయో. ఇవి ఎప్పుడు యూస్ అయిన ఐటమ్ ఉంటుంది కదా, స్టీల్ కానీ ఇలాంటివి ఎప్పుడైనా ఫెస్టివల్ అలాంటప్పుడు తీస్తుంటాను, ఆ ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఈ ర్యాక్లో ఏమున్నాయో చూద్దాము. ఇక్కడ యాక్చువల్గా నేను చెప్పాను కదా అక్కడ కర్టన్స్ అనేసి, ఆ కర్టన్స్ కోసం నేను ఇవి థ్రెడ్స్ యూస్ చేస్తాను. ఫోల్డ్ చేసేసి ఇవి హ్యాంగ్ చేసేస్తాను. ఒక రెండు కర్టన్స్కి అయితే ఇవి యూస్ చేస్తాను ఈ రెండు, ఇంకొక రిమైనింగ్ కర్టన్స్కి రెండు రెండు కలిపి ఇవి ఐకేలో తీసుకున్నాను నేను. ఇవి రెండు కలిపి ఒక కర్టన్కి అయితే ప్లేస్ చేస్తాను. ఇలా మొత్తం 4 కర్టన్కి 4 పెట్టేస్తాను. ఇంకా ట్రైపాడ్ అలాంటివి ఏమైనా ఉంటే ఇందులోనే పెట్టేస్తాను. నేను కింద చూసినట్లయితే ఇక్కడ కొన్ని బ్లౌజ్ పీసెస్ అలాంటివి ఉంటాయండి. ఇక్కడ యోగా మ్యాట్ ఉంటుంది, ప్లస్ ఇది వెయిట్ మెషిన్ అండి, అంతే ఇక్కడ ఏముండదు. ప్లస్ ఈ కవర్స్ గురించి చెప్తాను ఒకసారి. ఇవన్నీ యూస్ ప్లేస్ చేసిన తర్వాత మిగిలిన కవర్, ఇది యాక్చువల్గా బండిల్. ఈ కవర్స్ చూపిస్తాను నేను ఎలా అయితే యూస్ చేశాను. ప్రతి ర్యాక్లో అండి, నాకు కిచెన్ ప్రతి ర్యాక్లో కూడా ఇలా నేను ప్లేస్ చేశాను కవరు. ఎప్పుడైనా కానీ మనకి డస్ట్ పట్టదు, ప్లస్ డస్ట్ పట్టినా కానీ వెంటనే ఇది రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకున్నట్లయితే ఇది బాగా చాలా యూస్ఫుల్గా అయితే ఉందండి. నేను ఇది అమెజాన్లో బై చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఇవి మా పెద్దోడు హర్ష అండి. హర్ష ఇవన్నీ బాగా రూబిక్ క్యూబ్స్ బాగా సాల్వ్ చేస్తాడు. మొత్తం 2x2, 3x3, 4x4 ట్రయాంగిల్ అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాడు, అన్నీ అయితే సాల్వ్ చేయడం నేర్చుకున్నాడు. ఇది బ్లూటూత్ స్పీకర్ అండి, ఇక్కడైతే అదే ఉంటాయి. ఇక్కడ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎన్ని కిలోమీటర్స్ రన్ మొత్తం ఇందులో వస్తాయి కదా, అది అయితే వాచ్ ఇక్కడైతే ఉంది. ఈ ర్యాక్లో అయితే ఇదండి. ఆ వెనకాల కొన్ని షో పీసెస్ ప్లస్ బాబు బొమ్మ. ఇంకా ఇక్కడైతే ఏముంది, ఇక్కడైతే ట్రేస్ ఉంటాయండి కొన్ని, అంతే ఇక్కడైతే. ఓకే అండి, ఇదైతే మా కిచెన్ టూర్ అండి. మీరు లైక్ చేసినట్లయితే ఒకసారి నా కమెంట్ బాక్స్లో మీ సజెషన్స్, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ లేకపోతే ఇంకెలా చేసుకోగలను అవన్నీ నాకైతే షేర్ చేసుకోండి నాతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను.